பிரபலம் ஒரு பெரிய தேவர்களாக விசுவாசனாக முறைகள் பரியாயங்க அந்த கூட பிரபல இயேசு கிறிஸ்து மாமன் மறைக்க சாரிங்க அந்த சுபாலி தெரியஜேசுக்கு மரி ஆராதன பண்ணுறதுக்கு அவகாசம் லேது மன சுட்டூ பிராந்தாலு கூட பொம்மரத்தை கூட கரோனா வைரஸ் மரி பயணத்தை தீவிரம் காலம் போனோம் దానికి అదే కారణం ఈ వైరస్ చుట్టూరు మన చుట్టూరు ఉన్నదో వాళ్ళ చుట్టూరు కూడా మరి చాలా ఇబ్బందికరం కనుక మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం అందించబడుతుంది. మనందరూ అన్ని కుటుంబాలు కూడా వాక్యం విని ఆత్మీయ బలపడాలని దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రభు పేట అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా ఈ యొక్క వాక్యం ఏకీకరించండి. మీ మీ గృహాల్లో ఉండి ప్రార్థన చేసుకుని ఆరాధన చేసుకోండి. మీ గృహంలో ఉండి ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుడు ఉపకారం చేస్తాడు. మరలా తిరిగి మామూలు పరిస్థితి కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో కరోనా వైరస్ వరకు ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ఇద్దరం మనం చదవని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పత్రిక వాక్య భాగం పేతులు రాసినటువంటి మొదటి పత్రిక 3:8-16 చూసినట్టు ఈ వాక్యభాగం పేతురు తెలియజేస్తూ క్రైస్తవ జీవితంలో కలిగి ఉండవలసిన గొప్ప లక్షణాలు, క్రైస్తవ విశ్వాసం ఎలాంటి లక్షణం కలిగి ఉన్నాడో పేతురు భక్తులు తన వాక్యభాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం ఆత్మీయమైన లక్షణం కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ పేతురు ఒకటి మీరందరూ ఏక మనసుకులేని క్రైస్తవ విశ్వాసం వద్ద ఏక మనసు ఉండాలి. విశ్వాసం మధ్య ఏక ఆత్మ కలిగి ఉండాలి. అంటే ఏక మనసు ప్రతిదాన్ని ఏకీకరించే మనసు కలిగి ఉండాలి. ప్రార్థన చే ప్రార్థనలు ఏకీకరించాలి, ఆరాధనలు ఏకీకరించాలి, ప్రతి దేవుని కార్యక్రమంతో ఏకీకరించే మనస్తత్వం కలిగి ఉండాలి. ఆది సంఘంలో విశ్వాసులందరూ కూడా ఏక మనసు కలిగి ఉన్నారు. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ గుణలక్షణం చాలా ప్రాముఖ్యమైనది. ఏకీకరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనిపించినట్లయితే మరి ఏక మనస్సు కలిగి ఉండాలని ఇది విశ్వాసుల మధ్య ఐక్యతను కలిగిన ప్రధాన లక్షణం. ఐక్యత సంఘ విశ్వాసుల మధ్య ఐక్యత ఉండాలి. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో ఆశీర్వాదం ఉంటాయి. ఐక్యత ఎక్కడ ఉంటుందో సమాధానం ఉంటుంది. ఆ సంఘ అభివృద్ధి ఉంటుంది. గమనించండి, కాబట్టి విశ్వాసం మధ్య ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని పేతురు ఇక్కడ దేవుని తన వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తున్నారు. అపోస్తలుల గ్రంథము 4:32 4:32 మంది ఆది సంఘంలో విశ్వాసులందరూ కూడా ఏ హృదయము ఏకాత్మకర వారి ఆది సంఘంలో వాక్యం విన్న వీరు విశ్వాసము బలపడి ఏక మనసు ఏక హృదయం కలవారి ఏకాత్మకర వారి ఉండని అందుచేత కవిందంతయు సమిష్టిగా ఉంచుకుని జరిగింది. ఆది సంఘంలో సమిష్టి జీవితం వారందరూ కూడా ఐక్యతగా ఉండి ఏకీకరించి అందరూ కూడా చోటు కూడుకొని దేవుని ప్రార్థించేవారు. వారు ఏకంలో కూడి దేవుని ఆరాధించేవారు. వారికి అన్ని ఆశీర్వాదాలు కూడా సమిష్టిగా ఉంచుకునేవారు కనుక వారికి ఎటువంటి కొలువు లేదు. కాబట్టి ఆది సంఘాన్ని మనము మాదిరిగా తీసుకుని క్రైస్తవ విశ్వాసం అందరూ కూడా ఇలాంటి ఏక మనస్సు కలిగినటువంటి జీవితము కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. చూడండి, పౌలు అంటే కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 12:12 ఎలాగో శరీరము ఏకమే ఉన్నను అనేక అవయవంలో కలిగి ఉన్నదో అవయములు అనేకమే నన్ను శరీరము మరి ఒకటి అన్నది. మన దేహంలో శరీరం ఉంటే కానీ శరీరం చాలా అవయవాలు ఉన్నాయి. అవయవాలన్నీ కూడా ఐక్యతగా పనిచేయాలి.
ఏ అవయవమైనా కింద పని చేయకపోతే శరీరము క్షేమంగా ఉండదు. కాబట్టి దేవుడు దేహంలో ప్రతి అవయవాన్ని వాటి పని పరిమితం అమర్చాడు దేవుడు. కాబట్టి అవయవాలన్నీ కూడా వాటి వాటి ధర్మం చెప్పుకున్నా వాటి క్రమం చెప్పుకున్నా అవన్నీ పనిచేస్తే శరీరం క్షేమంగా ఉంటుంది. అవయవాలు ఏదో ఒకటి పని చేయకుండా శరీరము బలహీనపడుతుంది. అలాగే ఈ యొక్క క్రీస్తు ఈ యొక్క మరి ఈ యొక్క శరీరము క్రీస్తు ఉన్నారు దేవుని సంఘం కూడా మనం అవయవాలే ఉన్నాం. క్రీస్తు శరీరమైన సంఘం క్రీస్తు శరీరమైన సంఘం కూడా మనం అవయవాలే ఉన్నాం కనుక మనందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి. అప్పుడు క్రీస్తు శరీరమైన సంఘం క్షేమాభివృద్ధి పొందుతుందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే మన అవయవం అవయవం మనందరం కూడా ఐక్యత కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి పిలిపి పత్రిక పౌరంగా చూద్దాం. పిలిపి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం పౌలు మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త పక్షముగా పోరాడుచున్నారు. అందరు కూడా ఒక్క భావంతో సువార్త విషయం సువార్త విశ్వాస పక్షముగా పోరాడుచు ఏక మనస్కర వారి నిలుచున్నారని నేను మిమ్మల్ని గురించి మీ వినులాగన మీరు క్రీస్తు సువార్త తగినట్లుగా ప్రవర్తించు. మరందరూ కూడా ఏక మనస్కర వారే జీవించాలి. దేవునికి వాక్యం లోబడేవాడిగా మీరు ఉండాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని రెండవ మాట ఏంటంటే ఒకరికొకరు సుఖ దుఃఖములలో అందు ఒకరి ఒకరికొకరు కలిసి పంచుకోవాలి. విశ్వాసుల మధ్య ప్రతి విశ్వాసం ఒకరితో ఒకరి సుఖ దుఃఖాల్లో వాలిబాబుస్తున్నాయి కదా. మా తోటి విశ్వాసం ఏమైనా కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని మనం మన కష్టంగా భావించాలి. అది దేవుని యొక్క ప్రేమ. వారి కోసం మనకెందుకు లే అనుకోకూడదు. మనం బాగుంటూ మన ప్రక్క వారు కూడా బాగుండాలని కోరుకుంటూ తోటి విశ్వాసం లేక కష్టంలో దుఃఖంలో సుఖంలో అన్ని విషయాలు కూడా పాలి పంపిస్తూ ఉండాలని మరి పేరు వాక్యపాదంలో జ్ఞాపకం చేస్తున్నాం. మూడవది సహోదర ప్రేమ గల వారి ఉండాలి. సహోదరుల మధ్య ప్రేమ బంధం ఉండాలి. తోటి విశ్వాసం మధ్య దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ బంధం దేవునికి ప్రేమని బంధం కలిగి ఉండాలి. ప్రతి ఒక్క విశ్వాసం దేవుని ప్రేమ లేకపోతే మనం ఇతరులు మనం ప్రేమించలేము. మన ముఖ్యంగా మన హృదయాలు దేవుని ప్రేమను కలిగి ఉండి ఆ ప్రేమ ఇతరులతో పంచుకునేవారుగా క్రీస్తు ప్రేమను బంధం కలిగిన వారిగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నాలుగు మాటలు ఇక్కడ కరుణా చిత్తులైంది ఇతరుల పట్ల దయ జాగ్రత్త మనసు కలిగి ఉండాలి. కరుణా చిత్తులు కలిగి ఉండాలి. ఇతరుల పట్ల దయ కలిగిన వారుగా జాలిగా మనసు కలిగి ఉన్నవారు ఉండాలి. ప్రతి యొక్క విశ్వాసం దేవుని పిల్లల మీద మనం క్రైస్తవ సంఘ విశ్వాసం మనం ఇతరుల పట్ల మనం జాలిగా మనసు కలిగి దయగల మనసు కలిగి ప్రేమల మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. 9వ వచనం చూద్దాం. ఆశీర్వాదం వారసులకు మీరు పిలవచ్చని కానీ కీడు ప్రతి కీడు దోషం ప్రతి దోషాన్ని చేయని దీవించుడి అని మన ఆశీర్వాద పత్రిక పిలువపడితే దేవుడు మనం ఆశీర్వదిస్తూ ఉన్నాం కనుక మనం కూడా ఇతరులు దీవించాలి. దీవుల మాటలు తెలియజేయాలి. మనం దేవుని ఆశీర్వాదం వారసులకు దేవుడు మనం పిలుస్తూ ఉన్నాడు. మనం దేవుని చేత దీవించబడుతూ ఉన్నాం. మనం ఇతరులు దీవించే వారు ఉండాలి. ఎవరిని కూడా సహించబడి దీవించాలి. ఇతరులు మనం దీవించేవారు ఉండాలి. మన పొరుగువారు కూడా మనం దీవించుకోవాలి. ఇతరులు కూడా దీవించుకోవాలి. మన క్షేమం ఉండాలి. ఇతరుల క్షేమం ఉండాలి అనే మనస్తత్వాన్ని
మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, ఆశీర్వాద వారసులకు మీరు పిలవలేదు కానీ కీడు ప్రతిక్రియలను దోష ప్రతిదోషాలను చేయని దీవించుని మనం దీవుని చేత ఆశపడచ్చు. ఇతర వ్యక్తి ఇతను కూడా దీవించి కలవాలని ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మన ఇతను దీవిస్తున్నామా? మనమే బాగుండాలని, మనమే శాంతిపడాలని, మనమే దీవించబడాలని కోరుకుంటున్నామా? క్రైస్తవ విశ్వాసం మనము ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి కూడా మనం కోరుకోవాలి. ఇతరుల యొక్క ఆశీర్వాదాలు దీవించబడాలని మనస్తత్వం మనకు కలిగి ఉండాలి. పౌలన్న డిఫెసి పత్రిక 4:2 మాట ఉంది, 4:5 ఆత్మ కలిగి ఐక్యం కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించు. మీరు ప్రేమపడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతంతో దీవించు. ఆత్మ కలిగి ఐక్యత ఒకటి ముందు ఐక్యత కలిగి ఉండాలి. ఏక మనసు కలిగి ఉన్నప్పుడు అన్నీ వస్తాయి. ఏక మనసు కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రేమ ఉంటుంది, దేవుని సమాధానం ఉంటుంది, క్షమించే మనసు ఉంటుంది, ఇతర క్షేమాలు కోరుకుంటాము. కాబట్టి ఏక మనసు లేకపోతే మనకి ఈ లోకంలో దేవుని ప్రేమ మన ఏమంటుంది? సహోదర ప్రేమ కలవాలి ఉండాలి, సహోదరి మధ్య ప్రేమబంధం కలిగి ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సంపూర్ణతోను సాత్వికముతో నడుచుకోవాలని నేను ప్రతి కూర్చున్నాను పవిత్రుతున్నాను. ప్రతి విశ్వాసం సరా సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని నేను ప్రతి మాట్లాడుతున్నాను. దేవుని పిల్లలు సాత్వికమైన మనసు కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి. కాబట్టి పౌరుతాడు ఇతరుల పట్ల అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలని దేవుని వాక్యం మన జ్ఞాపకం చూడండి. సువార్త వాక్యాన్ని కలిగి పోదాం. లోక సువార్త 5:1 మొదటి 11 మనం గమనించినట్టుగా యేసు ప్రభువు వారు గలిలయ సముద్రం దగ్గర దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. గలిలయకి మరొక పేరుని గెన్నే సరస్సు అని మాట్లాడింది. గలిలయకి మరొక పేరు ఏంటంటే గెన్నే సరస్సు అనేటువంటి మాట కూడా, గెన్నే సరస్సు అన్న గలిలయన ఒకటే ఒకటే. ఇక్కడ యేసు ప్రభువు వారు దేవుని వాక్యాన్ని బోధించుచుండెను. అయితే శిష్యులు ఉన్నారు, సీమోను ఉన్నారు, కొంత శిష్యులు ఉన్నారు, వారు రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, వేటాడారు, చాలా ప్రయాసపడ్డారు. రాత్రంతా కూడా నిద్రావస్థలు లేకుండా కష్టపడి ప్రయాసపడి వేటాడారు, కానీ వారికి ఫలితం ఏమి దొరకలేదు. కారణం ఏంటి? సీమోను శిష్యులందరూ కూడా చేపట్టడం అనుభవం కలిగిన వారు, జ్ఞానవంతుడు, అదే సముద్రంలో నేస్తారు, చాలా పెద్ద చేప పట్టారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వారికి. కానీ ఈ వాక్య భాగంలో వారికి ఎలాంటి చేప పట్టదంటారు. రాత్రంతా ప్రయాసపడ్డారు వారు, రాత్రంతా ప్రయాస నిరాశతో వారు దరిగూడ్చి ఒడ్డున్న వలను కడుపుకొనిస్తుండగా యేసు ప్రభువు వారు వారు దర్శించి వారి విశ్వాసం బలపరుస్తారు. చూడండి, రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ సీమోను దోణి ఎక్కి సీమోను దోణి ఉన్న సీమోను పేతురు చేప పట్టడం చాలా అనుభవం కలిగిన వాడు. చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర చేప పట్టడంలో చాలా బాగా ఎక్కువ నేర్చుకున్నాడు. చాలా ఎక్కడే చేప తెలిసిన అతనికి. కానీ ఈ రాత్రి వారికి ఎలాంటి చేప పడదు. కారణం ఏంటంటే వారు దేవుడి మీద ఆధారపడకుండా వారి సొంత జ్ఞానం మీద, సామర్థ్యం మీద, వారి ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడ్డారు. దేవుడి సహాయం లేకుండా మనం ఏ పని మనం సాధించలేము. దేవుడి చిత్తం లేకుండా, దేవుని ఆధారపడకుండా మనం ఏమి కూడా ప్రతిఫలం పొందలేము. వారు అనుకున్న మేము చాలా సేవ పనులు అనుభవం కలిగిన వారు, మాకంతా తెలుసు, ఈ గల్లీ సొంతలు ఎక్కడ చేయాలో మాకు తెలుసు అని ఒక వారి యొక్క అతిశయంతో ఒకలాంటి సామర్థ్యం మీద ఆధారపడి, వారి జ్ఞానం మీద ఆధారపడి రాత్రులంతా ప్రయాసపడ్డారు. కానీ వారికి ఎలాంటి చేపలో నిరాశత ఉన్నప్పుడు వాళ్ళు కడుగు చేసుకో దర్శించి వారి విశ్వాసంలో వారి కష్టమైన సీమను నీవు దూరను లోతులకు నడిపించు.
సీమోను దోణను లోతులకు నడిపించు. ఏంటి మాట అంటే వారు లోతులకు వెళ్ళలేదా? వారు ఒక రాత్రి వేళ పైపోయిన వలన వేసారా? ఒడ్డిన వెళ్ళలేదు, లోతు వెళ్ళలేదు వారు. ఇది ఆత్మీయ అర్థం అంటాం. మనకి విశ్వాసము లోతుగా ఉండాలి, మన భక్తి లోతుగా ఉండాలి, మన ఆత్మీయత లోతుగా ఉండాలి. పైపై విశ్వాసం కాదు, పైపై భక్తి కాదు, పైపై ఆత్మీయత కాదు. మన దేవుని యొక్క ఆశీర్వాదములకు వాసనం అంటే మన విశ్వాస జీవితము ఆత్మీయతము లోతైనది. దూరంగా మన జీవితం, మన విశ్వాస జీవితం దూరంగా. సీమోను చూడండి, తన జ్ఞానంతో వేటాడాడు, తన సామర్థ్యంతో వేటాడాడు, దేవుని సహాయం లేకుండా వేటాడాడు, దేవుని ఆధారపడి వేటాడాడు. కనుక వారికి మిగిలింది ఏంటంటే నిరాశ. ప్రభువర్గాడు వారి విశ్వాసంలోనికి లోతులో నడిపిస్తున్నాడు. సీమోను నేను వారి లోతున్నట్లు నడిపించు. కాబట్టి మన జీవితంలో పైపై విశ్వాసం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందలేము. అందరి విశ్వాసం అందరి భక్తులు కానీ పరిపూర్ణమైనటువంటి లోతైన అనుభవంలోకి వెళ్ళలేకపోతున్నాం. మనం లోతైన విశ్వాసంలో జీవించలేకపోతున్నాం. దేవుని ఆశీర్వాదం వాడుస్తామంటే మనం లోతైనటువంటి ఆత్మీయ జీవితం మాకు కలిగి ఉండాలి. మన ప్రభువర్గ చూడండి, లోతులను నడిపించి చేపలు పడినట్లు వలలు వేయండి. ఏనా ప్రభు? చేపలు పడినట్లు వలలు. ఇదేంటి నాయన? ఇదేం ప్రభు? రాత్రి అంత ప్రయాసపడ్డా నాయన, నిద్ర లేదా? చాలా ప్రయాసపడ్డా, చాలా కష్టపడ్డా, వెయ్యి చూడటం లేదు వలలు. రాత్రి అంత ప్రయాసపడుతుంది కానీ జరగలేదు. మనం చాలా సమయం చాలా ప్రయాసపడతాం కానీ ఆశీర్వాదాలు రావు. చాలాసార్లు మన శక్తి మీద, సామర్థ్యం మీద, జ్ఞానం మీద ఆధారపడి నేనేమి చేయగలనని ప్రయాసపడతాం, కానీ ఏమి ఫలితం మనకి నిరాశ ఎదురవుతుంది. దేవుని మీద ఆధారపడకుండా, దేవుని సహాయం లేకుండా మనం ఎంత ప్రయాసపడినా, ఎంత జ్ఞానం ఉన్నా, సామర్థ్యం ఉన్నా ఏమి సాధించలేదు. మీరు వాళ్ళని లోతులను నడిపించాలి. మీరు చేపలు పడాలని విశ్వాసం లోతుగా ఉండాలి, మీ దోణి లోతుగా ఉండాలి, లోతులో చేపలు ఒడ్డించాలి. చూడండి, నాకు మాట అనిపిస్తున్నాను, యేసు మాట విశ్వాసం నుంచి వారి రాత్రంతా ప్రయాసపడినప్పుడు కూడా దేవుని యేసు మాటను తిరస్కరించకుండా, అవిదేశించకుండా, అయినా నీ మాట చెప్పున అన్నాడు. అయినను నీ మాట చెప్పున అని యేసు ప్రభువారి మాట, శక్తి గల మాట, జీవం గల మాట, ఆశీర్వాదం మాట. మన మాటలో ఆశీర్వాదం ఉండదు, మన మాటలో శక్తి ఉండదు, జీవం లేదు, కానీ ఏసే మాట ఆశీర్వాదం మాట. అయినను నీ మాట విశ్వాసం నుంచి, నమ్మిక నుంచి, నువ్వు శక్తిగల దేవుడు నమ్మచ్చు, నీ మాట చూపడం మేము వలన వేస్తున్నాం. చూసారా ఎంత అద్భుతం? చూసారా రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ అదే సముద్రములు, అదే గల్లీ సముద్రములు, అదే ప్లేసులు, అదే దోణి, అదే వలన, అదే మనుషులు. వారు యేసు మాట విశ్వాసం నుంచి వలన లేదా ఏం జరిగింది? విస్తారమైన వారు నాగరిక తీర్పునంతగా విస్తారమని చెప్పబడ్డాయి. ఎంత అద్భుతం చూసారా? యేసు మాట శక్తి గల మాట, యేసు మాట జీవం గల మాట, యేసు మాట ఆశీర్వాద గల మాట. యేసు మాట చెప్పడం నడిస్తే దేవుని ఆశీర్వాదం పొందుతున్నాం. దేవుని చిత్త ప్రకారం మనం నడవకపోతే దేవుని ఆశీర్వాదం పొందలేము. ఎంత ప్రయాసపడినా ఆస్తి మనం అక్కడే ఉంటాం, మన జీవితం ఎదగలేము. అనుభవించారు వారు యేసు ప్రభువు మాట విశ్వాసం నుంచి
ఏది అడుగుతున్నావు? సీమను అన్నాడు అనుకుంటా, నేను నిజంగా ప్రభు నిజంగా తెలిస్తే శక్తిమంతుడు అని సీమను లోతైన అనుకున్నానికి వెళ్ళగలిగాడు. ప్రియా దేవుని వెళ్ళాలా చాలా చూసారా సీమను అన్న చూసారట సీమను ఏడు వాళ్ళ రాత్రులంతా ప్రయాసపడ్డాను, నాకేమీ దొరకలేదు. ప్రయాసపడినటువంటి మన జీవితంలో చాలా సమానంగా చాలా ప్రయాసపడుతున్నానండి, చాలా కష్టపడుతున్నాను, కానీ ఏమి నా జీవితంలో అభివృద్ధి లేదు, నా జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, నా జీవితం ఎక్కడైతే ఎక్కడైతే మాకు అక్కడే ఉంది. ఎందుకు కారణం ఏంటంటే మనం దేవుని విశ్వాసంలో జీవించలేకపోతే, దేవుని ఆధారపడలేకపోతే, దేవుని మనం లోతైన అనుభవం వెళ్ళలేకపోతున్నందుచేత మన కుటుంబాలు పరిపూర్ణంగా దేవుని చెంత ఆశీర్వాదం పొందలేకపోతున్నామని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుడు మా జ్ఞాపకం మత్తయి వార్త 11వ అధ్యాయం 28వ వచనం మత్తయి వార్త 11వ అధ్యాయం 28వ వచనం మాట్లాడుతున్నాను. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త దినాలను నా యొక్క దగ్గరుండి నేను మీకు విశ్రాంతినిచ్చను, నీ భారం తేలిగ్గా నా దగ్గరికి రండి, మీ భారం మీరు పుట్టడం కాదు, మీరు ప్రయాసపడడం కాదు, మీరు మహిళల భారం ఏ భారమైనా సరే, ఆర్థిక భారమా, కుటుంబ భారమా, పిల్లల భారమా, ఏ భారమైనా సరే మన ఎక్కడ చెప్పండి, నా ఎందుకు వచ్చి నా మరి వేయండి, మీకేమిస్తాను సమాధానం ఇస్తాను, దీవం ఇస్తాను, మీ భారం నేను తెలియక చేస్తాను, రండి దగ్గరికి. మీరు నా దగ్గరికి రాకుండా నా జ్ఞానం ఉంది కదా, ఆ సామర్థ్యం నియంత్రణ చేయాలని మీరు ప్రయాసపడితే మీకు జరిగేది మీ దగ్గరికి నిరాశ సుఖం మాత్రమే దొరుకుతాయి. కనుక నా దగ్గర రండి, మీకు సమస్తం ఇస్తాను, నేను సమస్తం ఇచ్చే దీవుని నిండగా మీ దగ్గర నా దగ్గర రాలేకపోతున్నాను రండి. ఎలాంటి ప్రయాసంతో మీరు ఉన్నప్పుడు కూడా మీ ప్రయాసం అంతా తీసి తేలిక చేసి మేము దీవిస్తానని వేస్తుతో కూడా మాట జ్ఞాపకం చేస్తున్నాం. దీనికున్నారు కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే ఇక్కడ సీమంతాలు సీమంతా ప్రభు సీమను అందుకు నువ్వు భయపడ ఆ సీమను పేరు తన పాపం ప్రభువాన్ని పాపిన్నాయమా యేసు ప్రభువాన్ని గుర్తించాడు సీమోను. ఆ రక్తం చూసినప్పుడు ఆ చేపను చూసినప్పుడు దోణిలో నిండుకొని సీమోను ప్రభువాన్ని గుర్తించి తన పాపం అంతా ప్రభు తరపుకున్నాడు. ప్రభువాన్ని అసలు నీ దగ్గర ఉన్న ఆశ నన్ను సీమను భయపడవద్దు మాట చూడంగా భయపడవద్దు. ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని ఇప్పుడు మీరు చేపట్టిన అనుభవం కలిగి ఉన్నారు, కానీ ఇప్పటి నుంచి మీరు ఏం పట్టారంట మనుషులను పట్టాలి, మనుషుల కోసం ప్రయాసపడాలి, మీరు నా సువార్తను ప్రారంభించాలి, అనేక మంది నవ్వు చెప్పాలి, మీ చేపట్టడం అనుభవం కలిగిన వారే. కానీ ఇప్పటి నుంచి మిమ్మల్ని మనుషులను పట్టించాలని తీరుగా మనుషులు పట్టడం తీరుగా చేపట్టడం తీరుగా చేపట్టడమే మనుషులు తీర్మానం ఎందుకు మనుషుల పట్ల ఎందుకు కాబట్టి మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకుంటున్నాను ఎందుకున్నాను కాబట్టి మీరు ఇక్కడ నుంచి నా శిష్యులుగా మీరు ఉండాలి, నా మీద చెప్పండి చేయాలి అని ఒక గురు తరపున బాధ్యత ప్రభావం వేస్తున్నాను. చూడండి చూడకుండా చూస్తున్నాను వారు సమస్త నుంచి పెట్టి ప్రభువును గమనించారు, సమస్త నుంచి పెట్టి ప్రభువును గమనించారు, నన్ను గమనింపని వారు నా వారు కాదు, ప్రభువుని గమనించకపోతే మన ఆయన వారం కాదు. వారు చూడ ఆ శరణంలోని యేసు ప్రభు వారు చేసిన అద్భుతం చూసి తన వారి విశ్వాసాన్ని రోజుకు అనుకూలంగా వెళ్ళినప్పుడు సమస్త విడిచిపెట్టేసి సమస్త మనకు దూరం విడిచిపెట్టారు, వృత్తి మొదలు పెట్టారు, సమస్త విడిచిపెట్టేసి ప్రభుని అనుభవించారు. దీని అర్థం ఏంటంటే లోకం మనం లోకాన్ని విడిచిపెట్టింది కానీ ప్రభుని అనుభవించలేదు. లోక ఆశ శరీరాశ నేత్రాశ జీవపడము శరీరాశ విడిచిపెట్టింది కానీ
వారు సమస్తం విడిచిపెట్టేసి ప్రభుని వెంబడించింది. దూరం పెట్టేసారు, వాళ్ళ వాళ్ళు పెట్టేశారు, వారి జీవన పదవులు పెట్టేస్తారు, వారి వృత్తి వాళ్ళు పెట్టేస్తారు. మా ప్రభు కావాలనుకున్నారు, సమస్తం విడిచిపెట్టేసి ప్రభువును మనం విడిచిపెడుతున్నాను. ప్రభుని వెంబడించాలని సమస్తం విడిచిపెట్టి కావాల్సిన ఎక్కడ విడిచిపెడుతుంది, కానీ ప్రభుని వెంబడించలే ఆయన ఎప్పుడు చెప్పింది ఆయన వారం కాదు మనం రాత్రి సమయం జ్ఞాపకం చేస్తున్నాం. ఆశీర్వాద వారసులకు మనం పిలవబడుతుంది. కనుక మన ఏక మనసు కలవాలి, ఏకాత్మ కలవాలి, సఫలంగా మనం లోతు విశ్వాసం కలిగి, లోతు విశ్వాసం కలిగి మనందరం కూడా దేవుడి యొక్క ఆశీర్వాదం మన సామర్థ్యం మన జ్ఞానం దేనికి పని కాదు. లోకంలో గొప్ప జ్ఞానం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఎన్నో కలిగి ఉండొచ్చు, కానీ దానం నేను సాధించలేదు. కానీ మన లోతైన విశ్వాసం కలిగి ఉన్నాం, లోతైన ఆత్మజీవితం కలిగి ఉన్నాం, ప్రభు మీద ఆధారపడుతున్నాం, ఆనుకున్నాం, దేవుడి గొప్ప ఆశీర్వాదం పొందుచున్నాం, దీవించబడుతుంది, తనకి దీవుని కలిగి ఉన్నాం, ఇతరు మేలు కలిగి ఉన్నాం, ఇతరు ప్రేమించే వాళ్ళు ఉన్నాం. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సదాకాలం తోడే ఉండాలి. ఆమేన్.